హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఒక మంచి స్నాక్ గురించి చెప్పబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది మన దగ్గర చాలా తక్కువ, తెలుగు వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు. కానీ మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు మాత్రానికి ఈ స్నాక్ని చాలా ఫేవరెట్గా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు, చాలా బాగా కూడా చేస్తారు. అదే ఈరోజు నేను మీకు స్నాక్ని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి, 1/2 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం వామ్ కూడా వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ కోసం అని చెప్పేసి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. దాన్ని నేను మిక్సీ చేశాను. 1-2 స్పూన్ల వరకు గసగసాలు వేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది డ్రై కోకోనట్, డ్రై మ్యాంగో పౌడర్. ఇది మీకు ఇది కనుక అవైలబుల్గా లేకపోతే నిమ్మరసం 1 స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1-3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాకరవాడీకి, అసలు స్కిప్ చేయొద్దండి. సోంపు కూడా వేసుకొని మెత్తటి పౌడర్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ చపాతీ పిండిలాగా మైదాపిండి, శనగపిండి మిక్సర్ని. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పెద్ద బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చపాతీ పిండిలాగా, చపాతీలాగా కొంచెం కొంచెం కాదండి, కొంచెం పెద్ద పెద్ద బాల్స్ను చేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ 4 భాగాలుగా తీశాను. ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందాము. కొంచెం పిండి చల్లుకొని వీటిని చపాతీలాగా కొంచెం మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందులో షుగర్ వేస్తున్నాము, కారం వేస్తున్నాము, పులుపు వేసాము. తింటూ ఉంటే చాలా వెరైటీగా ఉంటుందండి. మన దగ్గర చాలా తక్కువగా చేసుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 10-15 డేస్ వరకు చాలా టేస్టీగా అది ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అంచుల వెంట కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే మనం దాన్ని రోల్ చేసినప్పుడు అతుక్కోవాలి కదా. అందుకోసమని అంచులు మొత్తం తడుపుకోవాలి ఫస్ట్గా. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని మొత్తం అందులో మనం రోల్ చేసుకున్న చపాతీ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక అంచు నుంచి దాన్ని రోల్ చేసుకుంటూ రౌండ్గా మడుచుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తంగా రోల్ చేసుకొని ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకుందాము, ఎందుకంటే తర్వాత మనం కట్ చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉండటం కోసం అలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 చాకు తీసుకొని అటు ఇటు అంచులు అడ్జస్ట్ కట్ చేసేసుకొని 1/2 అంగుళం వరకు దాన్ని ఉండుకున్నట్టు కట్ చేసుకోవాలి. 1/2 అంగుళం వరకు వెడల్పు సరిపోతుందండి. ఇలాగే అన్నీ కట్ చేసుకొని ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటిని. చూసారు కదా లేయర్ లేయర్లుగా కనిపిస్తుంది. లోపలేమో పౌడర్ ఎర్రగా కనిపిస్తుంది, పైన చపాతీ చక్కగా చాలా చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదండి. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఏంటి రోల్స్ లాగా ఉన్నాయని చెప్పి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు. ఒకటేసారి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల త్వరగా వేగిపోతాయి కానీ క్రిస్పీగా ఉండవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాకరవాడీలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి, మంచి స్నాక్ రెసిపీ ఇది ఈవినింగ్ టైంలో.
చూసారు కదా, ఫ్రై అయిపోయాయండి, మంచి కలర్ వచ్చాయి, మంచి లేయర్ లేయర్లుగా వచ్చాయి. అది లోపల స్టఫ్ ఏం బయటికి రాదండి, ఎందుకంటే మనం కొంచెం ప్రెస్ చేసుకున్నాం కదా, ప్రెస్ చేసుకోవటం వల్ల అంటుకుపోతుంది, అందుకని అసలు ఏం బయటికి రాదు. మీరు చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై అయిపోయిన వాటిని మనం ఇప్పుడు టిష్యూ పేపర్ మీదకి తీసుకుందాము. దీనికి అసలు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదండి. ఓకే అండి, బాకర్వాడి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.